ಅಚ್ಚರವನಿ ಪೀಟರ್ ಕಳೆದಿರು ಪೀಟರ್ ಪೀಟರ್ ನನ್ನು క్షణాల్లో ఎస్పి దగ్గరికి తీసుకెళ్ళండి. నా ప్రాణం పోయేలోగా స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒక్కసారి ఎస్పీ గారితో మాట్లాడాలి. ఇది చౌబతుల సమస్య, నీకు దండం పెడతాను. ఒక్కసారి ఎస్పీ గారు లేరయ్యా. బాబాబు నా మాట విను. ఎస్పీ గారు లేరయ్యా, కేసు మీద బయటకు వెళ్ళారు. కనీసం మేస్ట్రీట్ దగ్గరికి అని తీసుకెళ్తాం. ఎన్ని ఇక్కడికి 4 మైళ్ళ దూరం, అందులో పెరిగే ప్రాణాలకి ప్రమాదం వస్తుంది. అయితే ఇక్కడెక్కడైనా ఫోన్ ఉందేమో, ఫోన్ అయినా చెప్పేస్తాను. మా మనిషి చాలా ప్రమాద స్థితిలో ఉన్నాడు, అర్జెంటుగా ఒక్కసారి ఫోన్ కావాలి. హలో సార్, మేము స్టేట్ గారు కావాలి. చావు బ్రతుకుల్లో నువ్వు మనిషి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. కోర్టుకి సెలవులండి, ఆయన ఊళ్ళో లేరు. మేజిస్ట్రేట్ కోర్టు సెలవులు అని ఊళ్ళో లేరు. పీటర్ ప్రాణం పోయేలా ఉంది, హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటే కాల్ స్టార్ట్ కావటం లేదు. ఓ మై గాడ్, ఏదైనా కార్ వెళ్తే నువ్వు ఆపుతాను. లక్కీగా మన కారు స్టార్ట్ అవుతుందేమో చూస్తాను. పాపం మా పీటరు సౌబత్తులు ఉన్నాడు, ఒక్కసారి కారం ప్లీజ్. నా స్నేహితుడు పీటరు సౌబత్తులు ఉన్నాడు, ఒక్కసారి కారం. మీరండి జెంట్మెన్ అండి. థ్యాంక్ యూ. పంప మునిగిపోయింది.
పీటరు ప్రాణాలతో కావాలని అడిగింది అందుకే. కానీ ఇప్పుడు జరిగిందంతా ప్రత్యక్షంగా చూశాను. సార్, పోలీస్ డిపార్ట్మెంట్లో చేరడానికి ముందు భయపడ్డాను, తర్వాత ఆనందించాను. కానీ పోలీసులు పెట్టుకునే టోపీల వెనక, తోలు బెల్ట్ల వెనక ఇంత దారుణం, దుర్మార్గం ఉంటాయని ఊహించలేదు సార్. చూడొచ్చారావు, వెలుగు పక్కనే చీకటి, తీపి పక్కనే చేదు, న్యాయం పక్కనే అన్యాయం అనేవి ఈ సమాజంలో అతి సహజం. ప్రతి డిపార్ట్మెంట్లోనూ మంచి చెడు కలిసే ఉంటాయి. నువ్వు చెప్పినట్టుగా మన డిపార్ట్మెంట్లో దారుణం దుర్మార్గం దాగున్నట్టే మంచితనం, గొప్పతనం కూడా ఉన్నాయని నువ్వే నిరూపించావు. జరిగిందంతా చూశాక నీ తలపై ఉండవలసింది పోలీస్ టోపీ కాదు. ఢిల్లీలో సున్నం ఎక్కువ వేయించుకొచ్చావా యూస్లెస్ ఫెలో? Yes sir. నువ్వు ఎట్రా? Yes sir. నీకు ట్రైనింగ్ లో ఎస్ఆర్ తప్ప వేరే ఏం నేర్పలేదా? Yes sir. No sir. వచ్చు సార్, అన్ని వచ్చు సార్. ఆహా, అన్ని వచ్చా? Yes sir. పద, నీకేం వచ్చో చూపిద్దు గాని. Yes sir. అబ్బా పద.